అందరికీ స్వాగతం అండి. ఈరోజు మన వీడియో ఏంటంటే, తామరకు సైజులో తమలపాకులు పండించానండి నేను కుండీలో. అది నేను ఎలా పెంచాను అనేది మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో చేస్తున్నానండి. మనం వీడియోలోకి వెళ్లే ముందు మీరైతే ఒకసారి సబ్స్క్రైబ్ చేసేసేయండి. ఇదిగో చూడండి, ఇది చెట్టు మొదలు అన్నమాట. ఆకులు చూడండి ఎంత ఫ్రెష్ గా ఎంత బాగున్నాయి కదా. ఇది కలకత్తా తమలపాకు అండి. నేను 3 సార్లు వేసి ఫెయిల్ అయ్యాను. ఎందుకు అర్థమయ్యేది కాదు, వస్తుంది బాగా తీగలుకుంటుంది, బూజు లాంటి తీగలు వచ్చి చచ్చిపోయేది అన్నమాట. 3 సార్లు అండి, ఇది 4వ సారి. ఒక నెల రోజులు బ్రహ్మాండంగా ఉంటది, కొత్త ఆకులు వస్తే టప్మని పోయేదన్నమాట. అందుకే నేను ఈసారి 4 నెలలైనా గానీ మీకు చూపించలేదు. మంచిగా తట్టుకొని ఇది నిలబడుతుంది అని అనుకుంటేనే చూపిద్దామని చెప్పేసి ఇప్పుడు చూపిస్తున్నాను మీకు. ఇలా చూడండి, ఫోటో తీసిన ఆకు చూడండి. ఆకు కింద నా అరిచేయి ఉందండి, నా అరిచేతిని కప్పేసింది అన్నమాట. అంత పెద్ద పెద్ద ఆకులు వచ్చాయి. 3 అటెంప్ట్స్ తర్వాత 4th అటెంప్ట్ సక్సెస్ అయ్యానన్న ఆనందం మాత్రం భలే ఉండిందండి. నాకు అసలు భలే హ్యాపీ అనిపించింది అనమాట. ఇప్పుడు నేను అనలైజ్ చేస్తే ఏంటి అనేది ఇప్పుడు మీకు చెప్తాను అండి. ఎందుకు పోయాయి ఇంతకు ముందు, ఇప్పుడు ఎలా నిలబడ్డాయి. ఇదిగో చూడండి, మొక్క తొట్టి పెద్ద తొట్టేం కాదండి, మామూలు సైజే అది. దాంట్లో వేసాను మొక్క, చాలా బాగా అంటే చాలా బాగా తట్టుకునింది. చక్కచక్క ఆకులు వచ్చాయి. ఎంత ఫ్రెష్గా ఉన్నాయంటే నాకు చూస్తేనే ఆనందం వచ్చింది అనమాట. స్టార్టింగ్లో నేను వెనక వైపు బాల్కనీలో పెట్టానండి తొట్టి, అక్కడ వేసాను. మనకి గ్రిల్ మీద అయితే ఎక్కువ ప్లేస్ ఉండేది కాదు, మనం పూల చెట్లు పండ్ల చెట్లు వేసుకున్నాం కదా, అందుకని చెప్పేసి నేను కింద పెట్టాను. నాకు తెలిసి దానికి సరిపడా ఎండ రాలేదనమాట. చూడండి, నా అరిచేయి పెడుతున్నాను, చేతికి సరిపోతుంది కదా. అసలు ఎంత హ్యాపీగా ఉందో నాకైతే, అసలు సక్సెస్ఫుల్గా దాన్ని బతికిచ్చి బాగా పెంచానన్న ఆనందం అట్లా ఉందన్నమాట నాకు. అసలు రోజు ఇదే పని, ఎల్లడో నా చేయి పెట్టి చూసుకోవడం, ఫోటోలు తీసుకోవడం, వీడియోలు తీసుకోవడము. ఇప్పుడు విషయంలోకి వస్తే మాత్రం అదండి సంగతి. వెనకైతే తొట్లో సరిపడే ఎండ కిందకి రాలేదు. గ్రిల్ మీద పెట్టి నేను అన్ని చెట్లలాగా అది బయటికి పంపించేసి ఉంటే అప్పుడు ఏమైనా తట్టుకొని ఉండేదేమో, కానీ లోపల పెట్టడం వల్ల, కింద పెట్టడం వల్ల దానికి సాయంత్రం 4 గంటలకి కాసేపు ఎండ వచ్చేది. నెక్స్ట్ తొట్లో నిమ్మ ఆరకుండానే నేను మళ్ళీ మళ్ళీ అన్నిటికి పోసినట్టే దీనికి నీళ్లు పోయడం మొదలుపెట్టాను. డ్రైనేజ్ కూడా సరిగ్గా లేదేమో అనుకుంటున్నా, అంటే నిమ్మ ఆరట్లేదు అనమాట. దాంతో దానికి బూజు తెగులు లాంటిది వచ్చేసేది అనమాట. ఆ బూజు తెగులు రావడం, చెట్టు అట్లా ఆకులన్నీ పండిపోయి చెట్టు చచ్చిపోవడము, అట్లా 3 సార్లు జరిగింది. ఈసారి మాత్రం నేను ముందు వైపు పెట్టానండి, ముందు ఇంటి ముందు మెయిన్ డోర్ పక్కన ఉండే ప్లేస్లో పెట్టాను. అది తూర్పు వాకిలి కాబట్టి మాకు ఎండ అక్కడ బాగా ఉదయం పూట హాఫ్ డే మంచిగా ఎండ వస్తుంది అనమాట. అట్లనే డైరెక్ట్ ఎండలో పెట్టలేదు, కాస్త స్లాబ్కి కొంచెం ముందు వైపు నీడ వచ్చేట దగ్గర పెట్టానమాట. చూడండి, అప్పుడు తట్టుకునింది, అలా పెట్టాక తట్టుకునింది. మా పాప అయితే దాన్ని మొత్తం ఆకు కోయకుండా కొంచెం సిజర్స్తో కట్ చేసుకొని తింటది అనమాట, ఆకంతా కోసి వేస్ట్ చేయకుండా. చెట్టు చూడండి ఎంత బాగా పెరిగిందో. దీనికి నేను కొంచెం డిఏపి వేసానండి, లైట్గా, ఎక్కువ కాదు, లైట్గా వేసానమాట. 4 గింజల్లాగా ఉంటాయి కదా, అలా వేసాను. దాంతో తట్టుకునింది, అది బాగా పైకి పాకిందండి. 4 మంత్స్లో చకచక్క వచ్చింది. కాస్త మధ్యలో స్లో అయినట్టు అనిపించింది, అప్పుడే డిఏపి వేసాను. ఇంకా ఫ్రూట్ జ్యూస్లు ఈ మామూలుగా మనం వేసేయన్ని కొంచెం కొంచెమేనండి, ఎక్కువ కాదు. వాటర్ కూడా నేను ఏలు పెట్టి చూసి వేసేదానమాట. నా ఆలోచన ఏంటంటే ఆ తీగని ఇలా మెయిన్ డోర్కి అల్లించాలని. ఆల్రెడీ నేను తిప్ప తీగ అల్లించాను. ఎప్పుడు మన వాకిలి పచ్చగా ఉంటుందన్నమాట, ఏ పండగకైనా మన మామిడాకులు కట్టకపోయినా పర్వాలేదు. అంతేనండి, ఏదైనా ఎరువులు అంటే పెద్దగా కాదు, చెప్పాను కదా డిఏపి, లేదా మనం చెట్లకి మామూలుగా నేను పోసే వెజిటేబుల్ జ్యూసు ఫ్రూట్స్ జ్యూస్ పోయడం చాలా తక్కువ పోయాలి. వాటర్ కూడా చూసుకొని చాలా జాగ్రత్తగా పోయాలి. ఎండ పూర్తి డైరెక్ట్ ఎండలో పెట్టకూడదు, అట్లనే పూర్తి నీడలో ఉండకూడదు. హాఫ్ డే కొంచెం మంచిగానే ఎండ తగలాలన్నమాట, చెట్టుకి ఆకులకి తగలాలి. మనకి ఇప్పుడు సగం చెట్టుకి ఆకులకి ఎండ బాగానే వస్తుంది, మిగతా సగం చెట్టు మాత్రం నీళ్ళలోకి అల్లుకుంటుంది అనమాట. నేను అనుకుంటున్నాను వాకిలికి అల్లిస్తే కూడా నిలబడుతుంది అని చెప్పేసి, చూద్దాం ఎంత బాగా అల్లుకుంటుందో. అది వాకిలి దాకా వచ్చి బాగా అల్లుకుందంటే మాత్రం మీకు మళ్ళీ చూపిస్తాను, ఓకేనా. శ్రావణ మాసం వస్తుంది కదా అని చెప్పేసి నేను పెద్దగా ఆకులు కూడా కొయ్యలేదండి, అన్ని సేవ్ చేసి పెట్టుకుంటున్నాను. మనకి సింగిల్ గా ఒకే తీగ పైకి వచ్చింది కదా, కొన్ని అవసరం అవుతాయని చెప్పేసి ఉంచేసాను అనమాట. ఇంకా అయితే తమలపాకు చెట్టు అందరి ఇళ్లలో రాదు, అదేదో లక్ష్మీదేవికి కోపం వస్తే ఆ ఇళ్లలో ఉండదు, బతకదు, ఇలా రకరకాల భయాలు పెట్టేవాళ్ళండి. అసలు నేనైతే ఏది నమ్మలేదు, కానీ ఎట్లయినా కానీ దాన్ని బతికించాల్సిందే, ఎందుకు రాదు మన ఇంట్లో రాదు అని అనడం ఏంటి అని చెప్పేసి నేను పట్టుబట్టి దాన్ని బతికిచ్చాను అనమాట. మీరు అట్లాంటి ఫీలింగ్స్ ఏం పెట్టుకోవాకండి, దానికి వాతావరణం అనుకూలిస్తే ఖచ్చితంగా బతుకుతుంది, ఖచ్చితంగా ఎదుగుతుంది. చెట్టు అన్నాక ఏ చెట్టుకైనా కొంచెం తెగులు వస్తుంది కదా, ఏ చెట్టుకైనా ఎండ కావాలి కదా, ఏ చెట్టు అయినా ఉంటుంది, దానికి ఆ వాతావరణం అనుకూలించకపోతే పోతుంది.
ఎవరో ఏదో అన్నారని మనం అస్సలు భయపడాల్సిన అవసరమే లేదు. ఏ చెట్టైనా కానీ వాతావరణం అనుకూలించాలి, సరేనా? మీరు కూడా మీకు మంచిగా ఎండ వస్తుంది అని అనుకునే ప్లేస్లో చూసుకొని వెయ్యండి, ఖచ్చితంగా బతుకుతుంది. చాలా జాగ్రత్తగా కొద్ది రోజులైతే జాగ్రత్తగా చూసుకోవాలండి. తర్వాత ఒక్కసారి తీగ పైకి వచ్చేసిందంటే ఇంకా అది అల్లుకోబోతుంది అనమాట. తొట్లో కాబట్టి అంత స్పీడ్ ఉండదు, నేల మీద అయితే విపరీతంగా పొదలు పొదలుగా వచ్చేస్తుంది. తొట్లో కొంచెం స్లోగా వస్తుంది, దానికి తగ్గట్టుగా అప్పుడప్పుడు కొంచెం కొంచెమేనండి. ఎక్కువ అయితే ఏది తట్టుకోలేదు, నీళ్ళు ఎక్కువైనా తట్టుకోలేదు, ఎరువులు ఎక్కువైనా తట్టుకోలేదు, ఏ జ్యూసులైనా తొక్కలైనా చాలా లిమిటెడ్గా వేస్తేనే తమలపాకు చెట్టు తట్టుకుంటుంది అనమాట. అసలు తమలపాకులే చాలా సెన్సిటివ్, ఆ తీగ కూడా చాలా సెన్సిటివ్గా ఉంటుంది. ఏ చిన్న తేడా వచ్చినా చచ్చిపోతుంది. అప్పుడప్పుడు వేప నూనె కొడుతుంటే అసలు ఇంకా పురుగు అనేది రాదు, బూజు అనేది రాదండి. వేప నూనె నీళ్ళల్లో కలిపి కొట్టాలన్నమాట. మరి నచ్చిందా మీకు ఈ వీడియో? యూజ్ అవుతుందనే అనుకుంటున్నాను మీకు. మరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి. మన ఛానల్లో బోలెడు మంచి మంచి వీడియోలు ఉన్నాయి, అన్నీ చూడండి. ఓకేనా? ఓకే, బాయ్ అండి.